लेक्चर 14 सॉरी लेक्चर 13 मा लेक्चर 30 लो हाइड्रोलिक असिस्टेंट मेकानिकल स्टीयरिंग टॉपिक వచ్చేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టీరింగ్ అంటే తెలుసు యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద ఫ్రంట్ వీల్స్ కి యాంగులర్ మూమెంట్ ని ఇచ్చేదాన్ని మనం స్టీరింగ్ సిస్టం అంటాం అది హైడ్రాలిక్ అండ్ అసిస్టెంట్ మెకానికల్ స్టీరింగ్ అంటే హైడ్రాలిక్ తో మెకానికల్ కొంచెం పార్ట్స్ ని మిక్స్ అయ్యి ఆ విధంగా చేసేదాన్ని మనం హైడ్రాలిక్ అసిస్టెడ్ మెకానికల్ స్టీరింగ్ అంటాం ఇది ఇది నాకు తెలిసి పూర్వకాలంలో స్టార్టింగ్ ఆ వేలో చేసి మనకి అడ్వాన్స్డ్ గా మెకానికల్ స్టీరింగ్స్ అనేది వచ్చనియని నా ఒపీనియన్ అందువల్ల ఎందుకు మేడం అంత డిఫికల్టీ ఇంత కష్టంగా ఇలా చేశారు అంటే ఇది రీజన్ అని మనం చెప్పొచ్చు అంటే స్టార్టింగ్ ఏ మనకి హైడ్రాలిక్ స్టీరింగ్స్ వచ్చి దాని నుండి కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ తో మనకి మెకానికల్ స్టీరింగ్స్ వచ్చనియని నా ఒపీనియన్ అయితే ఇక్కడ ఏంటంటే హైడ్రాలిక్ స్టీరింగ్స్ కి అండ్ యాస్ కంపేర్ టు మెకానికల్ స్టీరింగ్ కి ఏంటంటే కొంచెం ఫోర్స్ అనేది మనకి అప్లై అవుతదమా అంటే లైక్ యాస్ కంపేర్ టు ఫోర్స్ అనేది కొంచెం దీనికి ఎక్కువ పెట్టి ఆ స్టీరింగ్ అనేది తిప్పాలి అని ఇది మా మీకు ఈ డయాగ్రామ్ లోనే ఓవరాల్ మీకు అర్థమవుతది ఫస్ట్ మీరు పార్ట్స్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి స్టీరింగ్ కి ఏం కనెక్ట్ అయ్యింది స్టీరింగ్ స్పూల్ వాల్ అనేది కనెక్ట్ అవుతుంది దాని పక్కన వామ్ అవుట్ ఈ వామ్ అనేది ఆ ఒక స్పూల్ వాల్ ప్లస్ ఇక్కడ కింద గేర్ సిస్టమ్స్ కి కొంచెం ప్రొవైడ్ అవుతుంది అంటే ఆ ఫోర్స్ అనేది దానికి ప్రొవైడ్ చేస్తుంది పవర్ ఆర్ ఫోర్స్ మీరు ఏదైతే అది ఓకే ఆ పవర్ ఇక్కడ లింక్ కు వచ్చేదరికి పిస్టన్స్ టూ టైప్స్ ఆఫ్ పిస్టన్స్ ఉన్నాయి దానికి మనకి ఇక్కడ రాక్ అండ్ పినోన్ మెకానిజం ఉంది మా ఇక్కడ రాక్ అండ్ పినోన్ మెకానిజం ఉంది ఓకే దీని నుండి మనకి ఇక్కడ హైడ్రాలిక్ రిజర్వాయర్ ఉంది పంపింగ్ ఉంది పంపింగ్ అనేది మనకి పవర్ కొంచెం ఫోర్స్గా పంప్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఇవి లైన్ కనెక్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది వన్ సిలిండర్ దగ్గర ఇంకోటి నెక్స్ట్ సిలిండర్స్ దగ్గర అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈ యొక్క ఆ స్పూల్ వాల్ ఎందుకు యూస్ అవుతుంది అండ్ వామ్ గేర్స్ ఇవన్నీ ఎందుకు కనెక్ట్ అవుతాయో నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఏమేమి పార్ట్స్ ఉన్నాయి ఏమేమి కనెక్టింగ్ ఉందని మీకు చూపించాను అండ్ దీన్ని టూ సెక్షన్స్గా మనం విడదీద్దాం అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఒకటి హైడ్రాలిక్ సిస్టమ్స్ సారీ మొత్తం రిజర్వాయర్ నుండి మనకి పంప్ చేసి ఈ ఆయిల్ ఎలా ఫ్లోట్ అవుతుంది పిస్టన్ దగ్గర నుండి వెళ్ళి అది ఒక సెక్షన్ ఇంకో సెక్షన్ మనకి వీల్స్ దగ్గర నుండి పిస్టన్ మూమెంట్స్ ఎలా ఉంటాయి ఇంకో సెకండ్ సెక్షన్ అని పెట్టుకోండి ఇక్కడ మీకు పైన పేర కింద పేర అలాగే ఉంటుంది మా ఎక్స్ప్లెనేషన్స్ అందుకే పారాస్ లాగా అయితే మీకు ఎక్కువ ఆలోచిస్తారని నేను ఇలా చెప్తున్నాను ఫస్ట్ మనకి స్టీరింగ్ ఉందిగమ్మా ఈ స్టీరింగ్ కనెక్షన్స్కి స్పూల్ వాల్వ్ ఉంది ఈ స్పూల్ వాల్వ్ ఎందుకంటే నువ్వు ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఫస్ట్ గేర్ దగ్గరికి ఆ గేర్ దగ్గరికి హైడ్రాలిక్ పంపించడానికి అండ్ సెకండ్ గేర్ వేసినప్పుడు గేర్కి హైడ్రాలిక్ పంప్ ఫస్ట్ గేర్ కాదు లెఫ్ట్ అట్ టర్న్ లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు ఒక అక్కడ సిలిండర్ లాగా ఉంది కదా ఇవి స్పూల్స్ కదా ఆ స్పూల్ వాల్స్ ఎలా అంటే ఫస్ట్ రైట్ సైడ్ తిరిగినప్పుడు ఫస్ట్ది ఆ వాల్వ్ ఓపెన్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు ఇంకో వాల్వ్ ఓపెన్ అవుతుంది అండ్ లాస్ట్ వాల్వ్ ఎందుకంటే మనకి ఏదైతే ఎక్సెస్ కానీ అయ్యో మళ్ళీ రివర్స్ పంపించి రిజర్వాయర్లోకి పంపింగ్ అనేది చేస్తుంది ఈ విధంగా మనకి స్పూల్ వాల్ ఉపయోగపడుతుంది మరి నీకు లెఫ్ట్ టర్న్ తిరిగినప్పుడు అక్కడ ఇక్కడ నుండి రిజర్వాయర్లో ఉండి మనకి ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ అనేది వెళ్తుంది వెళ్ళటం వల్ల నీకు మూమెంట్ అనేది ఈజీగా రైట్ సైడ్ తిరుగుతుంది అండ్ నీకు రైట్ సైడ్ ఆపేసినప్పుడు ఆ ఒక రైట్ సైడ్ క్లోజ్ అయిపోయి లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ నేను స్ట్రైట్ టర్న్ వెళ్ళినప్పుడు రెండు క్లోజ్ అయిపోయి నీకు స్ట్రైట్ మూమెంట్కి వీల్ అనేది సపోర్ట్ ఇస్తుంది ఈ విధంగా లెఫ్ట్ ఆర్ రైట్ మూమెంట్ తిరిగినప్పుడు ఫంక్షన్ అవుతుంది స్పూల్ వాల్ యూజ్ అండ్ నెక్స్ట్ ఈ స్పూల్ వాల్ దగ్గర షాఫ్ట్ ఉంటుంది కదా నీకు లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ మూమెంట్ వచ్చినప్పుడు ఆ వాల్స్ క్లోజ్ అవ్వాలి అండ్ ఓపెన్ అవ్వాలి అనేది ఇక్కడ చిన్న గేర్ మెకానిజం ఈ గేర్ ఇట్లా తిరిగిందనుకో రైట్ మూమెంట్కి హెల్ప్ అవుతుంది అండ్ ఈ గేర్ ఇలా తిరిగిందంటే లెఫ్ట్ మూమెంట్కి హెల్ప్ అవుతుంది ఓకే దీనికి లింకేజ్ కనెక్షన్స్ ఉండే కదా అప్పుడు ఈ యొక్క రాక్ అండ్ పినోన్ ఉంది కదా ఈ రాక్ అండ్ పినోన్ మూమెంట్ కూడా అలాగే తీసుకొచ్చేది ఇటు రైట్ సైడ్ మూవ్ అయితే రైట్ సైడ్ వీల్ అనేది తిరుగుతుంది అండ్ ఇట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే లెఫ్ట్ సైడ్ మూమెంట్ని తీసుకొచ్చింది
అలాగే పిస్టన్స్ కూడా ఆ విధంగానే మూవ్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఇలా పిస్టన్స్ మూవ్ అవుతుంది అండ్ ఇక్కడ టూ ఉన్నాయి. ఎలా అంటే ఇది ఓన్లీ మా వీల్ తిరగటానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ గేర్ అండ్ గేర్ మెకానిజం ఉంది కదా, ఇది ఎప్పుడైతే తిరిగినప్పుడు లెఫ్ట్ తిరుగుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ పిస్టన్ కూడా లెఫ్ట్కి తీసుకెళ్తుంది అండ్ ఇక్కడ రైట్ తిరుగుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ పిస్టన్ కూడా రైట్ తిరిగేది. ఇలా లెఫ్ట్ ఆర్ రైట్ తిరిగినప్పుడు ఆయిల్ పంపింగ్ సెక్షన్స్ ఉండే కదా, ఇది కూడా లెఫ్ట్ తిరిగినప్పుడు లెఫ్ట్కి ఆయిల్ పంపించిద్ది, రైట్ ఆపేసిద్ది అండ్ రైట్ తిరిగినప్పుడు రైట్ పంపింగ్ చేస్తుంది, రైట్ ఆపేసిద్ది. ఈ విధంగా నీకు హైడ్రాలిక్ అసిస్టెంట్, సారీ, మెకానికల్ అసిస్టెంట్ హైడ్రాలిక్ స్టీరింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. మెయిన్గా ఇలాగే వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసినా నేను మీకు అలా అర్థం కాదని ఇలా చెప్పాను. ఈ గేర్ ఏమో ఇక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ తిరగడానికి, ఇది ఆటోమేటిక్గా తిరిగినప్పుడు ఈ పిస్టన్ మూమెంట్స్ కూడా తిరుగుతాయి. ఈ పిస్టన్ మూమెంట్స్ ఎందుకంటే ఇక్కడ ఆయిల్ పంపింగ్ అనేది జరిగినప్పుడే ఆ వీల్ రొటేషన్ ఈజీగా ఉంటుంది, లేకపోతే ఈ వీల్ రొటేషన్ ఉండదు. ఆ పంపింగ్ నువ్వు రైట్ సైడ్కి తిరిగినప్పుడు రైట్ స్పూల్ వాల్ హెల్ప్ చేస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు లెఫ్ట్ స్పూల్ వాల్ హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకో థర్డ్ వన్ ఏంటంటే, ఏదైతే నీకు ఎక్సెస్ ఉండి లేకపోతే రిటర్న్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ నీకు ఫ్రంట్కి వెళ్ళడానికి ఇక్కడ యూస్ అవుతుంది. పంపింగ్ అనేది నీకు కావాల్సినంత ఆయిల్ అనేది వాటికి రీచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది పిస్టన్ మూమెంట్ ఎప్పుడైతే రైట్ సైడ్కి వెళ్తుందో అప్పుడు రైట్ సైడ్కి ఆయిల్ పంపించి లెఫ్ట్ సైడ్ ఆపేసిద్ది అండ్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే పిస్టన్ మూమెంట్ ఉంటుందో అప్పుడు పిస్టన్ మూమెంట్ కూడా అలాగే ఉంటుంది. మా ఇక్కడ అలా పిస్టన్ మూమెంట్ తీసుకొస్తేనే ఇక్కడ తీసుకొస్తుంది, ఇక్కడ తీసుకొస్తేనే ఈ ఆయిల్ మూమెంట్ ఇలా జరుగుతుంది. అలా జరగటం వల్లే వీల్ అనేది రైట్ అండ్ లెఫ్ట్ అనేది తిరుగుతుంది. ఇది ఓవరాల్గా మీకు వర్కింగ్ అనేది ఇలా ఉండేది. థియరీ మొత్తం ఇలా ఉంటుందిమా, పెద్ద చూడగానే పెద్దగా అనిపించింది అలా అని మీరు భయపడకండి. మెయిన్ చిన్న కాన్సెప్ట్ అంతా అది. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హైడ్రాలిక్ స్టీరింగ్ సిస్టమ్, హైడ్రాలిక్ స్టీరింగ్ సిస్టమ్ని మనం అంత మెయింటైన్ చేయాల్సిన లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు లూబ్రికేట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్ ఆయిల్తో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు లూబ్రికేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే, మనం ఆయిల్ సెక్షన్ ఎక్కడైతే ఫిల్ చేస్తామో అక్కడ డట్ అనేది అలా లేకుండా చూసుకోవాలి. ఏమన్నా ఫారెన్ పార్టికల్స్ అలా ఏమైనా ఉంటే అవి క్లీన్ చేసుకోవాలి అండ్ ప్యూర్ ఆయిల్ని సర్టెన్ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటేనే నీకు హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇది ZBF పవర్ స్టీరింగ్ రికమెండేషన్ మ్యానుఫ్యాక్చరర్ ద్వారా రికమెండ్ అయ్యింది. ఇది ZBF ట్రాక్టర్స్లో యూజ్ చేస్తారంట. ZBF అంటే జెట్రో ఫ్యాక్టర్స్ అనేది ఉంది, ఆ ఒక ట్రాక్టర్స్కి ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ ఉంది చూడమ్మా ఆ ట్రాక్టర్ ఏంటో, ఇక్కడ ఎక్కడ ఉంది, జెట్రో ట్రాక్టర్ అంట, వాటికి ఇలాంటి హైడ్రాలిక్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. అండ్ ప్రాపర్గా కొన్ని ఏమేమి నీట్గా పెట్టుకోవాలి, క్లీన్ చేసుకోవాలంటే హార్డ్ స్టీరింగ్ దగ్గర ఏంటంటే లూబ్రికేషన్ ఆయిల్ స్టీరింగ్ బాక్స్లో ఎక్కువ ల్యాక్ ఆఫ్ ఎక్కువ పెట్టుకోవాలి అండ్ టైర్స్లో గాలి అనేది సరిపడినంత ఉండాలి. అట్లా ఎక్కువ ఉంటే పేలిపోతుంది, తక్కువ ఉంటే ముందుకు కదలదు. ఓకే, ఇన్ఫ్లమేటరీ అంటే కావాల్సినంత అన్నమాట. టైట్ అండ్ జామ్ స్టీరింగ్ గేర్ యూనిట్స్, ఏమైనా బోల్స్ అవి ఉంటాయి కదా వాటి దగ్గర నువ్వు గట్ అంటే లైక్ టైటన్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ జామ్ కింగ్ పిన్ టైట్ చేసుకోవడం అంటే, నేను కింగ్ పిన్ చెప్పాను మా, వీల్ పక్కనే రౌండ్గా ఉంటుంది దాన్ని కింగ్ పిన్ అంటాము. ఆ జాయింట్స్ కరెక్ట్గా ఉంటేనే ఆ వీల్ రొటేషన్స్ అనేవి జరుగుతాయి, అవి టైట్గా ఉండాలి అని చెప్తున్నాడు. డిఫెక్టివ్ అండ్ బెంట్ రాక్ షాఫ్ట్స్ అండ్ డ్రాగ్లింగ్స్ ఇవి ఉన్నాయి కమ్మా, ఇక్కడ ఈ లింక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న లింక్స్ని మనం డ్రాగ్ అంటే ఆ ఒక లింక్స్ని మనం ఇవి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారా అవి బెండింగ్ రాక్ షాఫ్ట్స్ అండ్ డ్రాప్ లింక్స్ని ఆ లింక్స్ని అంటాము. అవి అంటే విరిగిపోకుండా అండ్ వంకర పోకుండా ఉండాలి అని చెప్తున్నాడు. టాయ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ సెట్, టాయ్ అనేది మనకి ఎలా అంటే ఇలా వీల్స్ ఇలా ఉంటే వీల్స్ని టాయ్ ఇన్ అంటాము అండ్ ఇలా ఉంటే టాయ్ అవుట్ అంటాము. అంటే అవి ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి అని, అలా ఉన్నప్పుడే స్టీరింగ్ అనేది ప్రాపర్గా తిరుగుతుంది అని. నెక్స్ట్ బెండ్ ఫ్రంట్ యాక్సెల్స్,
ఫ్రంట్ యాక్సిస్ బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ రాక్ అడ్జస్ట్మెంట్స్ అండ్ వామ్ సెక్టార్ షాఫ్ట్స్ స్టీరింగ్ బాక్స్ అవన్నీ ప్రాపర్గా సెట్ అయినాయో అవలేదో చూసుకోవాలి. అండ్ బెండ్ స్టీరింగ్ ట్యూబ్స్ అవి మంచిగా ఉండయో లేదో చూసుకోవాలమ్మా. అండ్ నెక్స్ట్ వెంటరింగ్ ఆఫ్ వెహికల్, వెహికల్లో ఏమేమి చూసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి అని. ఫస్ట్ టైర్స్లో గాలి ఉందో లేదో చూసుకోవాలి, ఏమైనా అరిగిపోయే పార్ట్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. అండ్ స్టీరింగ్ కనెక్షన్స్ ఏమైనా లూజ్ అయితే టైట్ చేసుకోవాలి. స్టీరింగ్ ఆర్మ్స్ కానీ స్టెబుల్ యాక్సిస్ కానీ ఏమైనా లూజ్ అయితే టైట్ చేసుకుంటూ ఉండాలి. లూజ్ డ్రాప్ ఆర్మ్స్, కింగ్ పిన్స్ అవి ఏమైనా లూజ్ అయితే మళ్ళీ టాయ్స్, టాయ్ అనేవి టాయ్ అంటే మా టూ వీల్స్ అనేది ప్రాపర్ యాంగిల్లో ఉంటే దాన్ని టాయ్ అంటాము. ఆ యాంగిల్స్లో ఉన్నాయా లేవా అని సెట్ చేసుకోవాలి. వీల్ నట్స్ ఏమన్నా ప్రాపర్గా లేవా అవి చూసుకోవాలి. అండ్ స్టీరింగ్ బాక్స్ ఫౌండేషన్ మంచిగా ఉందా లేదా చూసుకోవాలి. బాల్ జాయింట్స్ ఏమన్నా ప్రాపర్గా లేవా ఉన్నాయా అని, అంటే ఓవరాల్గా నీకు జాయింట్స్ దగ్గర అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు. వెహికల్ పుల్స్ టు ద వన్ సైడ్, వెహికల్ అనేది వన్ సైడ్ పుల్ చేసినప్పుడు ఎలా ఏమేమి జాగ్రత్తలు చూసుకోవాలి. వన్ ఫ్రంట్ టైర్ అండర్ ద ఇన్ఫ్లమేటరీ ఆర్ వామ్ అవుట్, అంటే లైక్ ఒక సైడ్ బాగా ఫోర్స్ పడినప్పుడు అరిగిపోతూ ఉంటాయి మా, ఒక సైడ్ అరిగిపో, ఒక సైడ్ అరిగిపోయి ఇంకో సైడ్ మంచిగా ఉంటే మనకి ప్రాపర్గా జరగదు కదా వర్క్. అలాంటి అప్పుడు ఎలా ఏం చేయాలి అని, ఒక సైడ్ అరిగిపోతే ఇంకో సైడ్ మంచిగా చూసుకుంటూ ఉండాలి అరిగిపోకుండా. ఫ్రంట్ యాక్సిల్స్ ఏదన్నా మిస్అలైన్మెంట్ అంటే అటు ఇటు కనెక్షన్స్ ఏమన్నా అయితే ఆ కనెక్షన్స్ చూసుకుంటూ ఉండాలి. టాయిన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. టాయిన్ అంటే ఏం లేదమ్మా, ఇది వీల్ అనుకోండి, ఈ వీల్ ఇలా ఇలా ఉంటే టాయిన్ అంటున్నాము. టాయ్ అవుట్ అనేది ఇలా ఉంటాయి వీల్స్, ఓకే. అండ్ రాంగ్ సెట్టింగ్ ఆఫ్ టాయిన్, అవి సెట్టింగ్ అనేది మంచిగా చేసుకోవాలి. స్టీరింగ్ ఆర్మ్స్ బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. స్టెబన్ యాక్సిల్స్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ కప్పుడు టైర్స్, ఇన్కరెక్ట్ టైర్ ప్రెషర్, ప్రెషర్ అనేది సరిగ్గా లేనున్నప్పుడు ప్రెషర్ని ఫిల్ చేసుకుంటూ ఉండాలి. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వీల్ అండ్ రిమ్, రిమ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయ్యేలా ఉండేటట్టుంటే మనం చెక్ చేసుకుని మంచిగా పెట్టుకోవాలి అని చెప్తున్నాను. లూజ్ బెరింగ్ అండ్ స్టెబుల్ యాక్సిస్ అండ్ బెండ్ ఇవన్నీ మా జాయింట్స్ దగ్గర మంచిగా చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఫ్రంట్ వీల్ షిమ్మి, అన్ఈక్వల్ టైర్ ప్రెషర్, ప్రెషర్ అనేది అన్ఈక్వల్గా ఉండకూడదు, మంచిగా ప్రెషర్ అనేది దాంట్లో పెట్టుకోవాలి. ప్రెషర్ అంటే ఇక్కడ గాలి అనేది మంచిగా నింపుకోవాలి అని చెప్తున్నాడు. లూజ్ అండ్ రాంగ్లీ అడ్జస్టెడ్ స్టీరింగ్ కనెక్షన్స్, ఏదైనా లూజ్గా రాంగ్గా అడ్జస్ట్ చేసామనుకో స్టీరింగ్ కనెక్షన్స్, అవేంటి ప్రాపర్గా స్టీరింగ్ కనెక్షన్ అనేది రొటేట్ అవ్వదు. రొటేట్ అయినప్పుడు మనం ఎటు తిప్పితే ఇంకో సైడ్ వెళ్తూ ఉంటుంది. అది స్టీరింగ్ బేరింగ్స్ అనేది పోకుండా గట్టిగా బిగదీయాలి. రాంగ్ సెట్టింగ్స్ టాయిన్ అవి చేయకూడదు. అండ్ స్టెబుల్ యాక్సిస్ ఉండకూడదు, అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవ్వకూడదు వీలు, ఈ విధంగా రాకుండా చెక్ చేసుకోవాలి. జర్కీ స్టీరింగ్స్ అండ్ రిసీవింగ్ ద రోడ్ షాక్స్ అట్ ద స్టీరింగ్ వీల్స్, జర్క్స్ వస్తూ ఉంటాయి లేకపోతే ఎత్తుపల్లాలు దిగుతూ ఉండాలిగా. అలాంటి కండిషన్లలో అండర్ ఓవర్ ఇన్ఫ్లమేటింగ్ టైరింగ్ ప్రెషర్, మనకి టైర్స్లో ఎక్కువ ప్రెషర్ వస్తూ ఉంటుంది ఇలా జరిగినప్పుడు. అండ్ టూ టైట్ స్టీరింగ్ లింక్స్ అనేది గట్టిగా బిగదీసుకుపోయి అండ్ మూమెంట్ అనేది సరిగ్గా జరగదు. అలాంటివి ఒకసారి చెక్ చేసుకుంటారు. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ వీల్ టైర్స్, అలాంటప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతాయి, అలా రాకుండా మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. టూ మచ్ బ్లాక్ క్లాష్ ఇన్ స్టీరింగ్ బాక్స్, అంటే లైక్ స్టీరింగ్ బాక్స్లో కొంచెం మడ్డ అలా పేరుకుంటూ ఉండిపోతూ ఉంటుంది, అలాంటివి కూడా చెక్ చేసుకుంటారు. ఆ మడ్డు ఉంటే తీసేస్తూ మంచిగా చేసుకుంటూ ఉండాలి. ఇది ఓవరాల్గా మీకు హైడ్రాలిక్ స్టీరింగ్ గురించి ఈజీగా అర్థమవుతుంది మా తీరి చదివేటప్పుడు కూడా నేను చెప్పినట్టు ఆ చిన్న చిన్న కనెక్షన్స్ అడ్జస్ట్ చేసుకుంటా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది.